గనక ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా సమస్తమైన ఘనతయు మహిమయు ప్రభావములు మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు వారికి చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా మరొకసారి మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు జాన్ బాబాయ్ గారికి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క ఆరాధనని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్యంలోనికి వద్దాం. అపొస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. అపొస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ముందుగా మనం ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అదేంటంటే ఫిలోమోన్కి ఒక దాసుడు ఉండేటువంటి వాడు. ఆ దినాలలో పశువుల్ని ఏ విధంగా సంతలో తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు, అట్లాగే మనుషుల్ని కూడా అమ్మేవాళ్ళు. వాళ్ళ జీవితాంతం కూడా దాసులుగా బానిసలుగా ఉండాల్సిందే. అట్లాంటి దినాలు ఆ దినాలు. కాబట్టి ఫిలోమోనుకి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడి పేరు ఏం పేరు అంటే ఒనేసిం. ఆ దాసుడి పేరు ఏంటి అంటే ఒనేసిం. అయితే ఈ ఫిలోమోను రక్షించబడినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వ్యక్తి. ఇతను కొలసియా సంఘానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ఫిలోమోన్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే కొలసియా సంఘానికి చెందినటువంటి వ్యక్తి. ఎక్కడైతే, వినండి ప్రియమైన బిడ్డలారా, ఎక్కడైతే దేవుని కార్యాలు జరుగుతాయో అక్కడే సాతాను యొక్క పోరాటం కూడా ఉంటుంది. ఎక్కడైతే దేవుని కార్యాలు బలంగా జరుగుతూ ఉంటాయో అక్కడే సాతానుడు కూడా బలంగా తన క్రియ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవరు బలహీనులా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఎవరు బలహీనంగా ఉన్నారా? ఆ రోజున యేసు ప్రభు వారి పరిచర్య చాలా చక్కగా జరుగుతుంది. చూశాడు అపవాది ఎవరు బలహీనంగా ఇళ్లలో ఎవరు పడతారా అని చెప్పి చూసినప్పుడు ఎవరు కనపడ్డారు? ఇస్కరియోతి యూదా కనపడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి మనము, రక్షించబడినటువంటి మనము, ఇది పోరాటం. ఇది ఒక ఆత్మీయమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అశ్రద్ధగా, అనాలోచనగా అసలు ఉండకూడదు. ఎందుకంటే మనం కొంచెం అశ్రద్ధగా, కొంచెం అనాలోచనగా ఉన్నామంటే ఎవరినో ఒకళ్ళు పట్టేసుకుంటాడు. అట్లాగే ఈ ఫిలోమోన్ అనేటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి అయితే, ఎప్పుడైతే అతను రక్షించబడి అతని ఇంట్లో ఆరాధన జరుగుతుందంట, మనం చూసినట్లయితే 1వ అధ్యాయం అదే 2వ వచనంలో మనం చూసినట్లయితే, చూడండి దేవుని వాక్యం చెప్తుంది అక్కడ,
మన సహోదరుడైన అప్పియకును తోడి యోధుడైన అర్తిప్పునకును నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. సంగం ఎక్కడుంది? సంగం ఎక్కడుంది? ఇంట్లో నడుస్తూ ఉంది. ఆ రోజున ఇంటింట కూర్చునేవారు, ఇంటింట కూడేవారని అపొస్తల కార్యము 3వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మనం చూసాం. వారు ఇంటింట రొట్టె విరుచుచూ ఉండిరి. ఏం చేశారు? ఇంటింట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని ఇంట్లో ఏముంది? సంఘం ఉంది. సంఘ ఆరాధన జరుగుతూ ఉంది. అయితే ఆ ఇంటిలోనే సాతానుడు ఏం చేశాడు? శోధన పెట్టాడు. ఆ ఇంట్లోనే బలహీనుడైనటువంటి వ్యక్తి రక్షణ పొందల. ఎక్కడైతే కుటుంబంలో రక్షణ పొందలేని వాళ్ళు ఉంటారో ఆ కుటుంబంలో పోరాటం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా సాతాను పోరాటం ఉంటానే ఉంటుంది. అందుకనే ప్రార్థన చేయాలి, మా కుటుంబంలో ఎవ్వరు కూడా నశించిపోకూడదు ప్రభువా, అందరూ రక్షించబడాలని ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఒకరు రక్షించబడి ఒకరు రక్షణ పొందకపోతే ఖచ్చితంగా సాతానుడు అక్కడ పనిచేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ఫిలోమాను అనేటువంటి వ్యక్తి రక్షణ పొంది అతని ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉందో, సాతానుడు ఎవరిని పట్టుకున్నాడు? అపవాది ఎవరిని పట్టుకున్నాడు? ఎవరిని పట్టుకున్నాడు? ఓనేసిముని పట్టుకున్నాడు. అతని బానిస అయినటువంటి ఓనేసిముని పట్టుకున్నాడు. కాబట్టి ఈ ఓనేసిము అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఇంట్లో ఉన్నవన్నీ కూడా, విలువైనవన్నీ కూడా ఏం చేశాడంటే దొంగిలించుకొని పారిపోయాడు. ఇంట్లో ఉన్నవన్నీ కూడా దొంగిలించుకొని పారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పాపం అనేటువంటిది మనల్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది ఎక్కడో చోట. ఈ ఒనేసిం అనుకున్నాడు, నేను ఇతని దగ్గర నుంచి దొంగతనం చేసేసి చాలా దూరంగా పారిపోతాను, కాబట్టి నన్ను ఎవరు పట్టుకోలేరు అని అనుకున్నాడు. నన్ను ఎవరు కూడా పట్టుకోలేరు అని అనుకున్నాడు. అయితే ఏమైంది అంటే, అనుకోకుండా అతను ఈ ఫిలోమానైనా కేసు ఏం పెట్టలా, అతని మీద కంప్లైంట్ ఏం పెట్టలా, ఇట్లా నా ఇంట్లో దొంగతనం జరిగింది, ఒనేసిం అనే నా దాసుడు నా ఇంట్లో దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు అని ఈయనేం కేసు పెట్టలా, ఫిర్యాదు కూడా పెట్టలా. కానీ ఏదో ఒక నేరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. రోమా పట్టణంలో ఇతడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని ఏం చేశారు? అతన్ని పట్టుకొని సైనికులు, రోమా సైనికులు అతన్ని పట్టుకొని అతని చెరసాలలో వేశారు. వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేటువంటిది మనం రహస్యంగానే చేయొచ్చు, ఎవరికి తెలియదని మనం అనుకోవచ్చు. కానీ అదేం చేస్తుంది? ఎక్కడో ఒక దగ్గర మనల్ని పట్టుకుంటుంది. ఎక్కడో ఒక దగ్గర మనల్ని పట్టుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అనుకున్నాడు, ఊరియాని చంపేస్తే నేను చేసినటువంటి పాపము ఇక ఎవ్వరికి కూడా తెలీదు అని అనుకున్నాడు దావీదు. ఊరియాని కనుక నేను చంపేస్తే నేను చేసినటువంటి పాపం ఇంకెవ్వరికి కూడా తెలియదు అని అనుకున్నాడు. కానీ నాతాను ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు, ఇదిగో ఒక ధనవంతుడు ఒక భేదవాడు ఉన్నాడు, ధనవంతుడి యొక్క దొడ్డిలో అనేకమైనటువంటి గొర్రెలు ఉన్నాయి, కానీ ఆ భేదవాడి యొక్క దొడ్డిలో ఒకే ఒక గొర్రె ఉంది. ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు ఆ గొర్రెని, కానీ ఈ ధనవంతుడి ఇంటికి ఎవరు వచ్చారు? అతిథులు వచ్చారు. అతిథులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి, ఆ ధనవంతుడు ఏం చేశాడంట, తన ఇంటిలో ఉన్నటువంటి గొర్రెల్ని వధించకుండా ఏ గొర్రెని వధించాడంట,
ఎదురుగా ఉండేటువంటి అదిగో వెళ్తున్నాయి గొర్రెలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ఇంట్లో ఉన్నటువంటి గొర్రెల్లో ఒకదాన్ని వధించకుండా ఆ ఎదురింట్లో ఉండేటువంటి భేదవాడింట్లో ఉన్నటువంటి గొర్రెని వధించాడు అని నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అతడు అంటాడు, అతడు మరణానికి పాత్రుడు అనగానే వెంటనే నాతాను అంటాడు, ఆ వ్యక్తివి నీవే. దావీదు అప్పుడు దాకా అనుకున్నాడు ఎవరికి తెలియదు అని అనుకున్నాడు. దావీదు ఏమనుకున్నాడు అప్పుడు దాకా, ఎవరికి కూడా తెలియదు అని అనుకున్నాడు. వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి పాపం అదే అంటాడు, నువ్వు చీకటిలో చేసింది వెలుగులో ప్రకటించబడుతుంది, నువ్వు రహస్యంగా చేసింది ఎక్కడ ప్రకటించబడుతుంది, ఇంటి కప్పు మీద ప్రకటించబడుతుంది. మన కరోనా టైంలో ఇదే అవకాశం అనుకున్నాడు ఒక అతను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, భార్యాభర్త ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఒక చిన్న పాప కూడా ఉంది, మీలో కూడా చాలామంది చూసుంటారు టీవీలో. ఆయన ఏం చేశాడంటే భార్యని చంపేశాడు. భార్యను చంపేసేసి కరోనాలో చచ్చిపోయింది నా భార్య అని చెప్పి ఏం చేశాడు, ఆ భార్యని తీసుకొని వెళ్ళి ఆ హాస్పిటల్ వాళ్ళతోటి కుమ్మక్కి వాళ్ళకి ఎంత డబ్బులు కట్టేసి నా భార్య కరోనాలో చచ్చిపోయిందని చెప్పండి అని చెప్పి హాస్పిటల్ వాళ్ళకి చెప్పేసి ఆమెను ఇంట్లో చంపేసి ఆమెను ఏం చేశాడంటే సూట్ కేసులో తీసుకొని వెళ్ళాడు. సూట్ కేసులో పెద్ద సూట్ కేసు ఇట్లా లాగుతాం కదా, లగేజ్ బ్యాగ్లాగా మనం ట్రాలీ లాగా లాగుతాం కదా, అట్లాంటి సూట్ కేసులో పెట్టేసి తీసుకొని వెళ్ళి పాతి పెట్టేశాడు. ఎవరికి తెలియదని అనుకున్నాడు. ఆ సూట్ కేసులో తీసుకెళ్లేటప్పుడు ఎట్లా తీసుకెళ్ళి తెలుసు, ఆ పాపని ఒళ్ళో ఎత్తుకొని భార్యని చంపేసినటువంటి శవాన్ని సూట్ కేసులో తీసుకుని వెళ్ళి పాతి పెట్టేశాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి అనుమానం వచ్చింది. అసలు అమ్మాయి కనీసం కరోనా వచ్చినట్టు ఫోన్ అయినా చేయలేదు, కరోనా వస్తే ఫోన్ చేసేది కదా, వచ్చినట్టు అసలు కనీసం నాకు ఇట్లా బాగాలేదు అనారోగ్యంగా ఉందని కనీసం ఫోన్ అయినా చేయలేదు, ఇట్లా వచ్చినట్టు అసలు మాకు తెలియనైనా తెలియలేదు, అప్పుడే ఎట్లా వచ్చింది అప్పుడే ఎట్లా చనిపోయిందని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు ఇదేదో అనుమానంగా ఉందండి అని చెప్పి అన్నారంట. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సీసీటీవీ ఫుటేజ్లు చూస్తే, సీసీటీవీ కవరేజ్లు ఫుటేజ్లు చూస్తే ఏం తెలిసిందంటే, ఇతను అపార్ట్మెంట్ లోపల నుంచి లిఫ్ట్లో ఆ సూట్ కేసు తీసుకురావటం, ఆ సూట్ కేసు కార్ డిక్కీలో పెట్టడం, తీసుకెళ్ళి వెళ్ళిపోయాడంట. అపార్ట్మెంట్లో నుంచి కిందకి దిగి ఆ లిఫ్ట్లో కిందకి దిగి ఆ సూట్ కేసు కార్ డిక్కీలో పెట్టేంత వరకు కూడా అందులో ఆ ఫుటేజ్లో కనపడింది. మళ్ళా అదే కారులో మళ్ళా ఆ డిక్కీలోంచి మళ్ళా ఆ సూట్ కేసు తీసి మళ్ళా పైకి తీసుకెళ్ళినట్టుగా కనపడింది. వెళ్ళేటప్పుడు బరువుగా తీసుకెళ్ళాడు, వచ్చేటప్పుడు ఖాళీగా తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోలీసులకి డౌట్ వచ్చి వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు అడిగినప్పుడు అతడు ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పాడు, నేను నా భార్యని చంపాను, నేనే చంపేశాను. మనం అనుకుంటాం మనం చేసినటువంటి తప్పు లేకపోతే మనం చేసిన పాపం లేకపోతే మనం చేసిన పొరపాటు ఎవ్వరికి తెలియదులే అని అనుకుంటాం, కానీ మన పాపము ఏదో ఒక రోజున ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటుంది, ఏదో ఒక రోజున బహిరంగం చేస్తుంది మనల్ని, ఏదో ఒక రోజున మనల్ని బహిరంగము చేస్తుంది. ఇట్లాగే ఒక ఆయన పాపం ఈ అనాథ ఆశ్రమాలకి, అట్లాగే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి చాలా సహాయం చేసేవాడంట. ఆయన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకునేవాళ్ళంటే, అబ్బా ఈయన ఎంత మంచోడో అని అనుకునేవాళ్ళంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని రహస్య జీవితం ఎవరికి తెలియదు. అతను ఏం చేశాడంటే చిన్నపిల్లల్ని రేప్ చేశాడంట. అది ఎవరికీ తెలియలా, తర్వాత అది పాపం అనేది చెప్పాను కదా,
పాపం అనేది దాగదు, ఏదో ఒక రోజున అది బయటపడుతుంది, ఏదో ఒక రోజున బహిర్గతం అవుతుంది, ఖచ్చితంగా వెల్లడవుతుంది. ఏమైంది, ఇతను ఇట్లా చిన్నపిల్లల్ని ఇచ్చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్నప్పుడు అతని పేరంతా కూడా అరే రే ఎంత గొప్పడు అనుకున్నావు, అరే ఎంత దాత, ఎంత మంచి దయాహృదయుడిగా అనుకున్నావు ఇతను, ఇతను ఇంత భయంకరుడా అని తర్వాత ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది ఏదో ఒక రోజు మనల్ని పట్టుకుంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. మొదట మనం దేవుని బిడ్డలైనటువంటి మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది పాపమునకు దూరంగా ఉండాలి. ఆ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఏం చేశాడు, పారిపోయాడు. యోసేపు ఏం చేశాడు, పారిపోయాడు. అదే యోహాను భక్తుడు కూడా అదే అంటాడు, యవనస్తులారా మీరేం చేయాలి, పాపము నుండి పారిపోండి. యోహాను తన పత్రికలు అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, అయితే ఇదిగో మీరేం చేయాలి, పాపము నుండి మీరు పారిపోవాలి. పాపము నుండి మనం ఏమవ్వాలంట, పారిపోవాలి. మొదటి పత్రిక అనుకుంటాను, యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను భక్తుడు చెప్తున్నటువంటి మాట చూడండి, 2:14 యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించున్నారు గనక మీరు మీకు రాయిచున్నాను అని అంటాడు. అక్కడ కింద వాక్యంలో ఇంకా కింద మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఏముంటుందంటే, సరే దేవుని మహిమ కలిగిన గాక, అందులో దేవుని వాక్యంలో మటుకు ఖచ్చితంగా రాయబడి ఉంది, యవనస్తులారా మీరేం చేయాలి, పాపేచ్ఛల నుండి పారిపోండి అని చెప్పి యోహాను భక్తుడు రాస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున యోసేపు ఎవ్వరికి తెలియదు, యోసేపు ఆ రోజున బానిసగా ఉన్నాడు. యోసేపు ఆ రోజు ఎక్కడ పోతిపరు అనేటువంటి వ్యక్తి యొక్క ఇంటిలో ఎలా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్నప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ యజమానురాలు అతని మీద మోహపు కోరిక కలిగి ఉంది. కాబట్టి ఇది ఒకరోజు జరుగుతున్నటువంటి ఇది ఒక రోజులో జరిగినటువంటి చరిత్ర కాదు, ఎన్నో రోజుల నుంచి అలా జరుగుతూ ఉంది. కానీ యోసేపు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉన్నాడు, ఎప్పుడు ఆమె చేతికి దొరకల. ఒకరోజున అతడు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఆమె వచ్చింది. ఆమె చొక్కా పట్టుకున్నప్పుడు అతడు పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా దేవునికి. కాబట్టే యోసేపుని దేవుడు హెచ్చించాడు. మనం చాలాసార్లు యోసేపుని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. యోసేపు పాపేచ్ఛల నుంచి పారిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేటువంటిది మనల్ని వదలదు, ఏదో ఒక రోజున ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి మనము పాపమునకు దూరంగా ఉండాలి. ఆ విధంగా ఓనేసీముని ఎవరు పట్టుకున్నారు,
ఒనేసిము చేసినటువంటి పాపం, అతడు ఏం చేశాడు? దొంగతనం, యజమానుడి ఇంట్లో దొంగతనం చేసుకుని ఎక్కడ పట్టుబడ్డాడు? హల్లెలూయా. ఎక్కడ పట్టుబడ్డాడు? రోమాలో పట్టుబడ్డాడు. అట్లాగే మనం చేసిన పాపం ఏదో ఒక రోజున ఎక్కడో ఒక దగ్గర మనల్ని పట్టుకుంటుంది. కనుక దేవుని బిడ్డలుగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి, పాపమునకు దూరంగా ఉండాలి, పాపము నుండి మనం పారిపోవలసినటువంటి వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏం జరిగింది అంటే, ఈ యొక్క ఒనేసిము చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడినప్పుడు అదృష్టవశాత్తు ఏమైంది అంటే, అదే చెరసాల్లో అపోస్తలైనటువంటి పౌలు కూడా ఏ మాటలైతే అక్కడ విన్నాడో, ఎక్కడ తన యజమానుడైనటువంటి ఫిలోమోను ఇంట్లో సంఘం ఉంది, యజమానుడైనటువంటి ఫిలోమోను ఇంట్లో ఏముంది? సంఘము. ఆ మాటలు ఏవైతే అక్కడ విన్నాడో అవే మాటలు మరలా ఇక్కడ పౌలు దగ్గరికి వచ్చినప్పుడు వినటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అతను ఏం చేశాడంటే తన ప్రవర్తన మార్చుకున్నాడు, తన స్వభావాన్ని మార్చుకున్నాడు, తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. తన పాత జీవితాన్ని విడిచిపెట్టి అక్కడ ఏం చేశాడంటే పౌలుకి పరిచర్య చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? పౌలుకి పరిచర్య చేశాడు. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు పౌలుకి ఎంతో పరిచర్య చేశాడంట. ఆయన రాస్తాడు, పౌలు ఈయన గురించి తెలియచేస్తూ రాస్తున్న మాటలు మనం చూసినట్లయితే చూడండి, మనం చూస్తే 8వ వచనంలో, కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరియు మంచిదనుకొని, నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నేను నిన్ను వేడుకొనుచు ఉన్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను, నా ప్రాణము వంటి వాడాయను. అతనిని నీ యొద్దకు పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలని ఉంటిని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడంట, అతనికి పౌలు వృద్ధుడిగా ఉన్నప్పుడు, పౌలు బలహీనుడిగా ఉన్నప్పుడు ఆ చెరసాలలో ఏం చేశాడు, ఒకప్పుడు ఇతను ఎవరు? నిష్ప్రయోజకుడు. ఒకప్పుడు ఇతను నిష్ప్రయోజకుడు. ఈ ఒనేసిము అనేటువంటి వ్యక్తి ఎటువంటి వాడు? నిష్ప్రయోజకుడు. మన జీవితాల్లో కూడా మనం పాపాన్ని విడిచిపెట్టకపోతే, లోకాన్ని విడిచిపెట్టకపోతే, సాతాన్ని విడిచిపెట్టకపోతే మన జీవితాలు కూడా దేవునికి ఎటువంటి ఉపయోగకరంగా ఉండవు. మన జీవితాలు కూడా మన కుటుంబానికి ఉపయోగకరంగా ఉండవు. ఈ రోజున అనేక మంది తల్లిదండ్రులు, అయ్యో నా బిడ్డలు నిష్ప్రయోజకులైపోతున్నారే, అయ్యో నా బిడ్డలు నిష్ప్రయోజకులైపోతున్నారే అని ప్రార్థన చేయమని వస్తారు. కానీ చిన్నప్పటి నుంచి కనుక నువ్వు నీ బిడ్డని దేవుని మార్గంలో నడిపించుంటే ఈ రోజున అలా బాధపడవలసి వచ్చేటువంటి అవసరం వచ్చేది కాదేమో. బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గజ్జి దొంగ ఉన్నాడు. అతడు దొంగతనం చేసి ఎంతోమందిని చంపేశాడు. ఆ దొంగతనం చేస్తున్న క్రమంలో చాలామందిని హత్య చేసేసాడు. అయితే అతడికి ప్రభుత్వం ఏం చేసిందంటే మరణశిక్ష విధించింది, ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధిస్తే అతడు ప్రతి ఖైదీకి కూడా ఉరిశిక్ష వేసే ముందు ఒక ఆఖరి కోరిక ఉంటుంది, చివరి కోరిక ఉంటుంది, ఒక చివరి కోరిక ఉంటుంది. ఏంటా కోరిక అంటే, నీకు ఏది ఇష్టమో
నీకు తిండి కానీ లేకపోతే బట్టలు కానీ లేకపోతే నీకు కలవాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ ఇటువంటి కొన్ని కోరికలు ఉంటాయన్నమాట. చివరి చనిపోయే ముందు, ఉరిశిక్ష పొందే ముందు చివరి కోరిక ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ జైలు అధికారి అడిగాడు, అయ్యా రే ఇదిగో రేపు తెల్లవారుజామున నేను ఉరి తీయబోతున్నావు, కాబట్టి నీ చివరి కోరిక ఏంటని చెప్పి అడిగాడంట జైలర్ గారు. అడిగితే అతను అన్నాడంట, అయ్యా మా అమ్మగారిని పిలవండి అని అన్నాడంట. ఎవరిని పిలవమన్నాడు? మా అమ్మగారిని పిలవండి అని అన్నాడంట. సరే, చివరి కోరిక కనుక వాళ్ళందరూ కూడా ఆమె ఎక్కడుందో తెలుసుకొని ఆమెని తీసుకొని వచ్చారు. ఎందుకంటే తెల్లవారుజామున అతను ఉరి తీయాలి, రాత్రికి అతను తీసుకొని వచ్చారు తల్లి దగ్గరికి. వాళ్ళందరూ కూడా బయట ఉండి చూస్తున్నారు, ఏం చేస్తాడు పాపం, తల్లిని పట్టుకొని ఏడుస్తాడేమో, తల్లిని పట్టుకొని తల్లిని కౌగిలించుకుంటాడేమో అని అనుకున్నారు అందరూ కూడా. చచ్చిపోతున్నాడు కదా అని అనుకున్నారు. అతడు ఆ తల్లి రాగానే ఆ తల్లిని ఇంట్లోకి పిలిచాడంట. అమ్మ దగ్గరికి రా అన్నాడంట. దగ్గరికి రా అని చెప్పి లాగిచ్చి చెంప మీద ఒకడు కొట్టాడంట. లాగిచ్చి చెంప మీద ఒకడు కొట్టి, నువ్వు నేను చిన్నప్పుడు ఆ పక్కింటి వాళ్ళ ఇంట్లో కాయలు, ఆ చెట్టుకున్న కాయలు కోసుకొని వచ్చినప్పుడు, ఆ పక్కింట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు తీసుకొని వచ్చినప్పుడు, ఒరే ఇది తప్పురా, ఒరే ఇది చేయకూడదురా అని నువ్వు ఆ రోజు నాకు చెప్పుంటే నాకు ఈరోజు ఉరిశిక్ష పడి ఉండేది కాదు. నీ వల్లనే నేను ఈరోజు నీ ఉరిశిక్ష అనుభవిస్తున్నానని చెప్పి అతడు ఆమెను బయటకు పంపించేశాడంట. ఈరోజున మన బిడ్డలు నిష్ప్రయోజకులు అవుతున్నారంటే, ఎందుకు పనికిరాని వారు అవుతున్నారంటే దానికి కారణం మనమే. ఓ చదువు 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 అని చెప్పి వాళ్ళని చర్చికి కూడా తీసుకురాకుండా వాళ్ళని బలవంతం చేస్తాం, వాళ్ళని సమర్థిస్తాం. ఎవరైనా మన బిడ్డలను ఏమన్నా అన్నారనుకో ఎంత కోపమో మనకి, మా అబ్బాయిది ఏం తప్పు లేదు, మా అమ్మాయిది ఏం తప్పు లేదు, వాళ్ళ వల్లనే అట్ట అయ్యాడు, వాళ్ళ వల్లనే అట్ట చేశాడు అని చెప్పి ఎదుటి వాళ్ళని మనం ఏం చేస్తామంటే మన బిడ్డలు ఎదుటే సమర్థిస్తాం. సమర్థించినప్పుడు వీడికి ఇంకా కొమ్ములు వస్తాయి, ఆహా పర్వాలేదు, మా తల్లిదండ్రులు మా వెనకాల మమ్మల్ని సమర్థిస్తున్నారు కాబట్టి ఏం చేసినా పర్వాలేదని చెప్పి వీళ్ళకేమొస్తాయి, కొమ్ములు వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది నిష్ప్రయోజకుడు. నీ బిడ్డ ప్రయోజకుడు అవ్వాలంటే నువ్వు ఎక్కడ తీసుకొని రావాలి? దేవునిలోకి తీసుకొని రావాలి. దేవుని వాక్యం చెప్తుంది బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడున్నాయి? దేవుని యందు నిక్షిప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి యందు నిక్షిప్తమై ఉన్నాయి? దేవుని యందు నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి నీ బిడ్డల్ని దేవుని యొద్దకు తీసుకుని వస్తే నీ బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడు? ప్రయోజకుడుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిష్ప్రయోజకుడు ఎవరు? ఎవరు నిష్ప్రయోజకుడు? ఒనేసిము అనేటువంటి వ్యక్తి. ఎటువంటి వాడు? నిష్ప్రయోజకుడు. కానీ పౌలు అతను ఏం చేశాడు? ప్రయోజకుడుగా చేశాడు. ఇదిగో ఇప్పుడు అతను ఎవరు? అతను ఒకప్పుడు నీకును ప్రపంచమంతటికీ కూడా ఎట్లాంటి వాడు? నిష్ప్రయోజకుడు, ఎటువంటి ఉపయోగం లేనటువంటి వాడు. కానీ ఇదిగో ఈరోజున అతను నీ యొద్దకు తీసుకొని వస్తున్నాను, అతడు ఇప్పుడు ప్రయోజకుడు. అతడెవరు? ప్రయోజకుడు. హల్లెలూయా. ఈరోజున నీ బిడ్డలు ప్రయోజకులు కావాలని నువ్వు ఆశపడుతున్నావా? పౌలు ఎక్కడికన్నాడు అతన్ని? ఇదిగో నేను బంధకములో ఉన్నప్పుడు నేను కనిన కుమారుడు. హల్లెలూయా. ఎక్కడున్నప్పుడు కన్నాడంట? చూడండి, మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అంటాడు అపొస్తలుడైనటువంటి పౌలు ఏమని చెప్తాడు చూడండి, 10వ వచనంలో, పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడగు
ఓనేసిము. హల్లెలూయా. కన్నాడు పౌలు ఎక్కడ కన్నాడు? తన బంధకంలో కూడా, బంధించబడి ఉన్నప్పుడు కూడా పౌలు ఎవరిని కన్నాడు? కుమారుని కన్నాడు. నువ్వు అంటున్నావా ఈ రోజున? 127వ కీర్తనలో అంటది ఏముంటుందంటే, యవ్వన కానమందు పుట్టిన కుమారులు బలవంతులు, అట్టి వాటితో తమ అంబులు పొదిని నింపుకొనివాడు ధన్యుడు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, అట్టి వాటితో తమ అంబుల పొదిని నింపుకొనివారు ధన్యులు. కాబట్టి ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, నీ బిడ్డల్ని యవ్వన కాలంలో ఉన్నప్పుడు నువ్వు కనాలి, నువ్వు కనాలి. అర్థమవుతుందా? గొర్రెల్ని ఎవరు గత సోమ మంగళ బుధ మూడు రోజులు నర్సాయిపాలెం గ్రామంలో చిన్న మందిరం, దేవుడు నాకు అప్పగించినటువంటి ఆ చిన్న మందిరంలో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాం. ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసినప్పుడు ఆఖరి రోజు ఒక దైవజనుడు అద్భుత రీతిగా మాట్లాడాడు. ఎవరు కనాలంట పిల్లల్ని? కాపరి కాదంట కనేది, అవునా కాదా? గొర్రెలు కాపరి ఉన్నాడు. కాపరి యొక్క బాధ్యత ఏంటి? కాపరి యొక్క బాధ్యత గొర్రెల్ని కాయటం వాటికే, అంతేనా కాదా? గొర్రెలకు మంచి మేత పెట్టడం, ఎక్కడ మంచి నీళ్ళు దొరుకుతాయో అక్కడే తీసుకుని వెళ్ళటం, క్రూర మృగాల నుంచి గొర్రెల్ని కాపాడటం, ఇంతవరకే గొర్రెల కాపరి యొక్క పని. అంతేగాని కనేటువంటి పని ఎవరిది? గొర్రెలదే. కనేటువంటి పని ఎవరిది? గొర్రెలదే. కాబట్టి మనం కనాలి, మన బిడ్డల్ని మనం కనాలి, నీ భర్త నువ్వు కనాలి. కనకపోతే వారు ఏమవుతారు? నిష్ప్రయోజకులైపోతారు. పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అపొస్తలైన పౌలు ఎక్కడ కన్నాడు? బంధకంలో కన్నాడు. నువ్వు ఈరోజు బంధకంలో ఉన్నావా? దేవుడు నీకు అన్ని ఇచ్చాడు కదా, చక్కని ఉద్యోగం ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, నువ్వెందుకు కనలేకపోతున్నావు? పౌలు బంధకంలో ఉన్నప్పుడు కన్నప్పుడు నువ్వు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఎందుకు కనలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు నీ బిడ్డని, నీ కుటుంబ సభ్యుల్ని దేవునికి అప్పగించలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డరా, బంధకంలో ఉండగా పౌలు కన్నాడు. ఈరోజున మనము ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఆలోచించుకుందాం. మనం కంటున్నామా? మన బిడ్డల్ని దేవుని కొరకు కంటున్నామా? ఆ రోజున పౌలు బంధకంలో ఉండగా కన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అతను ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజకుడయ్యాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇంకొక మాట రాయబడింది అతని గురించి. 15వ వచనంలో, అతడికి మీదట దాసుడుగా ఉండుక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు, అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? ఇక మీదట అతడు ఏమై ఉండకూడదు, ఇక అతడి మీద నువ్వు దాసుడుగా
ఎంచొద్దు, అతన్ని నువ్వేం చేయొద్దు, దాసుడిగా ఎంచొద్దు. ఏమేమి ఎంచాలి? ప్రియ సహోదరుడిగా ఎంచాలి. అంతేకాదు ఎల్లప్పుడు కూడా నీతో అతన్ని ఉంచుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మనం పాపాన్ని విడిచిపెడితే, మన లోకాన్ని విడిచిపెడితే, మనం సాతాను యొక్క శోధనలో నుండి, సాతాను యొక్క ఆశల్లో నుంచి బయటపడితే, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రియ సహోదరుడిగా చేస్తాడు, సమానులుగా చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దాసుడు ఒకప్పుడు అతడు నీకు దాసుడు, కానీ ఇప్పుడు దాసుడు ఎంతమాత్రం కాడు, అతడు నీకు ప్రియ సహోదరుడు, నీతో సమానుడు. నువ్వు అతన్ని నీతో సమానుడిగా ఎంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలొస్సీయ సంఘం చిన్న ఇంట్లో ప్రారంభమైంది. ఎవరింట్లో ఇప్పుడు చెప్పుకున్నాం కదమ్మా, ఎవరింట్లో ప్రారంభమైంది చెప్పండి? ఫిలోమోన్ ఇంట్లో ప్రారంభమైంది. కొలొస్సీయ సంఘం ఎక్కడ ప్రారంభమైంది? ఫిలోమోన్ ఇంట్లో చిన్న సంఘంగా ప్రారంభమైంటుంది. ఇంట్లో అంటే ఎంతమంది పడతారు? మహా అయితే 10 మంది, అంతేనా కాదమ్మా? ఇంట్లో ఎంతమంది పడతారు? మహా అయితే 10 మంది పడతారు. అండి సమయాలు గారు, 50 మంది పడతారా మీ ఇంట్లో? ఏమన్నా పడతారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలిగింది కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా జనరల్గా అందరి ఇళ్లలో ఎంతమంది పడతారు? మహా పడితే 10 మంది కంటే ఎక్కువ మంది పట్టరు. కనుక ఆ కొలొస్సీయ సంఘం అంత చిన్న సంఘంగా ప్రారంభమైంది, అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. పౌలు ఆఖరికి ఆ కొలొస్సీయ సంఘానికి ఒక పత్రిక కూడా రాశాడు. అంటే అతను కొలొస్సీయ సంఘం గురించి ఒక పత్రిక రాశాడంటే అది ఎంత పెద్ద సంఘం అయి ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. చూడండి, కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, అపొస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, చూడండి అక్కడ చూసినట్లయితే 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. వీళ్ళు ఏమయ్యారంట, ఈ కొలొస్సీయ సంఘం వాళ్ళు ఏమయ్యారంటే, నిరీక్షణ కలిగినటువంటి సంఘముగా ఉన్నారంట. వింటున్నారా అమ్మా, వినాలి. ఈ కొలొస్సీయ పత్రిక అర్థం చేసుకోవటం కొంచెం కష్టం, ఎందుకంటే కొంచెం లోతుగా రాశాడు అపొస్తలుడైన పౌలు. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక కొంచెం లోతుగా రాశాడు. ఇప్పుడు సపోజు మన గ్లాడీ ఉందనుకోండి, గ్లాడీ ఇప్పుడు 6th 7th చదువుతుంది, 10th క్లాస్ సిలబస్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి చదవమంటే చదవగలదా? గ్లాడీకి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? 6th 7th సిలబస్ తీసుకొచ్చి ఇస్తే ఆ అమ్మాయి అర్థం చేసుకోగలదు. 10th క్లాస్ సిలబస్ చదవాలంటే ఆ అమ్మాయి 10th క్లాస్కి వచ్చినప్పుడు 10th క్లాస్ సిలబస్ ఆ అమ్మాయికి మనం ఇవ్వాలి. అంటే అంత లోతైనటువంటి విషయాలు పౌలు రాశాడంటే వాళ్ళు ఆత్మీయంగా అంత ఎదిగినటువంటి వాళ్ళు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? మీలో కొంతమంది నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా వాడను అనేటువంటి భేదాలు మీలో ఉన్నాయంటాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక మనం కొంత ఈజీగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? మీలో కొంతమంది ఏమంటున్నారు? నేను పౌలు వాడని, నేను అపోలో వాడిని, నేను కేఫా వాడిని. అంటే వాళ్ళు ఇంకా కొంత బాల్యదశలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా అంత వాక్యంలో అంత ఎదుగుదలలో రాలా.
వాక్యం అంత ఎదుగుదలలోకి రాల. అలాగే గల్తీ పత్రికలో గల్తీ రాసిన పత్రికలు ఏమంటాడు, ఇదిగో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని ఏం చేశాడు, స్వతంత్రులుగా చేశాడు, కాబట్టి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి అని చెప్పి అంటాడు. అంటే వాళ్ళు కూడా అంత ఆత్మీయంగా ఇంకా ఎదగదా, గల్తీలు రాసిన గల్తీలు కూడా ఇంకా పూర్తిగా పరిపక్వతలోనికి రాల. అయితే ఈ కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు, మీకు గొప్ప నిరీక్షణ ఉంది. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువుగా ఉన్నది. దృశ్యమైన వాటి కోసం ఎదురు చూసేది కాదు నిరీక్షణ అంటే. అమ్మా ఏమా, నిరీక్షణ అనే మాటకు అర్థమేంటి? నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే దృశ్యమైన వాటి కోసం నిరీక్షించే ఎదురు చూసేది నిరీక్షణ కాదు, అది హోప్, ఆశ. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాను, నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను, అదేంటంటే నాకు ఒక ఆశ, అంతేకాని అది నిరీక్షణ కాదు. ఎందుకంటే అవన్నీ లోక సంబంధమైన దృశ్యమైనవే. కానీ వాళ్ళు ఏ నిరీక్షణ కలిగి ఉన్నారు? పరలోకమును గురించినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉన్నారు, విశ్వాసము కలిగినటువంటి వారిగా ఉన్నారు, పరిశుద్ధులు ఎడల ప్రేమ కలిగినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అంత ఆత్మీయంగా ఎదుగుదలలోకి కొలసీ సంఘము వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే అంటున్నారా, ఎవరమ్మా? ఇతనే, ఈ ఒనేసీమే. ఒనేసీము మార్చబడ్డాడు. ఒనేసీము గతం వాళ్ళకి తెలుసు, ఒనేసీము వర్తమానం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎలా ఉన్నాడు, గతంలో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అందరూ చూస్తున్నారు. కాబట్టి తండోపతండాలుగా వాళ్ళందరూ కూడా సంఘానికి వస్తున్నారు. వాళ్ళు దినదినము ఆత్మీయంగా దేవునిందు భయము భక్తి వాళ్ళలో కలుగుతుంది. వాళ్ళు దినదినము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. మనం మారకపోతే ఎలా వస్తారు? మనందరం కూడా ఆశపడుతున్నాం, సంఘం అభివృద్ధి చెందాలి, మందిరం నిండాలని ప్రార్థన చేస్తున్నాం. మందిరం నిండాలంటే మనం మారకపోతే ఎలా మారుతాం? ఎలా మందిరం నిండిద్ది? నిన్ను చూసి జనాల్లోకి ఏం కలగాలి? భయం కలగాలి. దేవుని ఎందు భయం, అరే ఇడు మారిపోయాడురా, ఈ మారిపోయిందిరా అని నిన్ను చూసి ప్రజల్లో దేవుని ఎందు భయభక్తులు కలగాలి. ఆ రోజున పేతురుని చూసి వాళ్ళందరూ కూడా హృదయంలో నొచ్చుకున్నారు. పేతురు మాటలేని వాళ్ళందరూ కూడా ఏం చేశారు హృదయంలో, వీరు విద్య లేని పామరులు కాదా, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పాండిత్యం? రూపాంతరం చెందాడు పేతురు. ఆత్మను పొందుకొని ఏం పొందాడు? అంతముందు భయపడి పారిపోయినటువంటి పేతురు యేసు ప్రభువారిని అప్పగించినప్పుడు 3 సార్లు బొంకాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి. ఇంకోసారి ఏం చేశాడు? యేసు ప్రభు పునరుద్ధానుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు మళ్ళీ. అటువంటి పేతురే మార్చబడినప్పుడు ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా, హృదయాలు నొచ్చుకున్న వారై 3000 మంది ఒక్కసారే బాప్తీసము తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గ్రామం మారట్లేదంటే, ఈ రోజున ప్రజలు మారట్లేదు, మన ఇరుగు పొరుగు వారు మారట్లేదంటే మనలో మార్పు లేకపోతున్నాం. మనం రూపాంతరం చెందలేకపోతున్నాం. ఆ రోజున కొలసీ సంఘం అంత ఆత్మీయంగా ఎదిగింది, అంత అభివృద్ధి చెందింది. దానికి కారణం ఎవరంటే ఈ ఒనేసీము లాంటి వారే. ఒనేసీము మార్చబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎక్కడ మనం ఉన్నాం ఈ రోజున దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎక్కడ మనం ఉన్నాం? కుటుంబంలో పోరాటం ఉందా? దానికి కారణం ఏంటంటే నీ కుటుంబంలో రక్షించబడలేని వారు ఉన్నారు కనుకనే నీ కుటుంబంలో పోరాటం. కనుక వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. 2వది, ఎవరైతే బలహీనులై ఉన్నారో వారిని సాతాను తన యొక్క
సాధనంగా వాడుకుంటాడు. కాబట్టి మనం బలహీనులమై ఉండకుండా మనం ఏం చేయాలి? ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. దేవుని బిడ్డలైన రక్షించబడినటువంటి మనం, దేవుని సన్నిధికి వస్తున్న మనం, దేవుని మందిరానికి వస్తున్న మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన కలిగినటువంటి వారిగా ప్రార్థనా శక్తితో ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థనా శక్తి మనలో ఉంటుందో సాతాను మన దగ్గరికి రాలేదు. సుధాకర్ గారు ఒక సంఘటన చెప్పారు. యా అప్నేశ్వర్ సుధాకర్ గారు ఒక సంఘటన చెప్పారు. ఏంటో సంఘటన అంటే, మొన్న మేము పెట్టుకున్నటువంటి ఆ మీటింగ్, ఆ ఉపవాస ప్రార్థనలకి ఒకరోజు సుధాకర్ అయ్య గారు కూడా వచ్చారు. ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఒక దయ్యం పట్టినటువంటి ఆమె వీధిలో పరిగెడతా ఉంది. ఒక దయ్యం పట్టినటువంటి ఆమె వీధిలో పరిగెడతా ఉంది. పరిగెడతా ఉంటే అందరూ చూస్తున్నారు, ఈమె ఎవరింట్లోకి వెళ్ళిద్దా అని చెప్పి చూస్తున్నారు. చూస్తూ ఉంటే పరిగెడతా ఒక గుమ్మం మీద అట్లా అడిగేసి, అమ్మో ఈ ఇంట్లోకి నేను అసలు వెళ్ళలేను అని చెప్పి మళ్ళా వెనక్కి వచ్చేసి మళ్ళా పరిగెత్తిందంట. ఆ గుమ్మం మీద అట్లా అడిగేసి, అమ్మో ఈ ఇంట్లోకి నేను అసలు వెళ్ళలేను, ఈ ఇంట్లో నేను అసలు ప్రవేశించలేను అనుకొని మళ్ళీ కాలు వెనక్కి